రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశం గురువారం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సమావేశంలో 10 కోట్ల 65 లక్షల రూపాయలతో రూపొందించిన అజెండా తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. బడంగపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై తీర్మానం చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ నూతన బిల్డింగ్ మొదటి ఫ్లోర్ కి గత బడ్జెట్ నిధులు కేటాయించడం జరిగిందని, అదనంగా మరో ఫ్లోర్ నిర్మించడంతో వ్యయం అధికమైందని, మరో బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయిస్తే పూర్తి చేస్తామని మేయర్ అన్నారు. కార్పొరేషన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. సింగిల్ ఫేజ్ కరెంటు సమస్య చాలా ఉందని మేయర్ తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించాలని మేయర్ అధికారులకు సూచించారు. మంచినీటి సమస్యను పరిష్కరించడం కోసం త్రాగునీరు పైప్లైన్లను నిర్మిస్తున్నామని, అవి పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిఈఈ అశోక్ రెడ్డి, జ్యోతి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జనరల్ టాపిక్స్ లో కూడా కొన్ని అంశాలను చేర్చి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దీనికి సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తెలిపినారు. ప్రతి డివిజన్కి ఆ డివిజన్ సమస్యలను బట్టి ఎలక్ట్రిసిటీకి కానివ్వండి, వాటర్కి కానివ్వండి, రోడ్స్కి కానివ్వండి, ప్రతి ఒక్క దానికి పెట్టడం జరిగింది. దాంట్లో కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా స్వచ్ఛ సర్వేక్షన్ దానికి సంబంధించి కూడా అంశాలను చేర్చడం జరిగింది. మరి గవర్నమెంట్ స్కూళ్ళు హాస్పిటల్స్లో కూడా మెయింటెనెన్స్ అనేది ఎవ్రీ వీక్ ఒక దగ్గర ఒక రెండు. మంచినీరు సమస్య అనేది అన్ని కాలనీలకు నీటి పైప్ లైన్ వేసినప్పుడు పక్కనున్న డ్రైనేజ్ సిస్టమ్ దెబ్బతిని చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రోడ్డు వేయాలనుకొని వేసినప్పుడు మళ్ళీ వాటర్ పైప్ లైన్ కోసం తవ్వడం అనేది కూడా చాలా ఇబ్బందికరమైన విషయము. వాటిని కూడా పునరావృతం కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలని కూడా కోరడం జరిగింది. లైట్స్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి లైట్లు కోరున్నాము. మనకి బడంపేట కార్పొరేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్ కోరున్నప్పటికీ షార్టేజ్ వల్ల, అంటే లైట్లు న్యూ లైట్లు ఇవ్వడానికి షార్టేజ్ ఉందని చెప్పేసి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కోరుతున్నా నేను, మినిమం ఇప్పుడు ఈ కాలంలో ఈ వర్షాలు కానివ్వండి, చలికాలం కానివ్వండి, ఎండాకాలం ఏదైనా సరే, ఒక ఏరియా అన్నప్పుడు ఆ ఏరియాలో ఈవినింగ్ టైంలో రావడానికి రాకపోకలు ఇబ్బందికరం అవుతున్నాయి. అంతేకాకుండా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే మేమందరం కోరేది ఏంటంటే, కార్పొరేటర్ల తరఫున మేయర్ తరఫున వీలైనంత వరకు లైట్స్ ఇవ్వండి. ఫస్ట్ ఒక ఫ్లోరే అనుకున్నాము, దానికి మళ్ళీ 2 ఫ్లోర్లు చేసి బడ్జెట్ చాలా అయింది కాబట్టి ఉన్న లెంత్కి ఇచ్చిన బడ్జెట్కి అంతవరకు వర్క్ అయిపోయింది. ఇంకా మినిమం చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవైనా నెక్స్ట్ మీటింగ్లో తీసుకొని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. కాకపోతే డోర్స్ అండ్ విండోస్కి సంబంధించి ఫర్నిచర్ లేట్ అయినప్పటికీ ఆఫీస్ అనేది ఒక